Krishna Hare Shri Krishna Hare Hare Krishna Hare Hare Krishna Hare Hare Krishna Hare Krishna Hare Bhaje Krishna Hare Bhaje Krishna Hare Bhaje Krishna Hare Krishna Bhaje जयतु जयतु देवो देवकी नंदनोयम् जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघस्यामलकोमलंगो जयतु जयतु पृथ्वी भारनाशो मुकुन्दः हरिः ओम् కృష్ణుణ్ణి చంపుదామని చేసే ప్రయత్నం చిట్ట చివరికి తన చావుకి కారణం కాదా? అది మామూలుగా ఉంటుందా? వెళ్ళిన పూతన మరణించింది, ఒక్కొక్కరు ఒక్కొక్కరు, శకటాసురుడు మరణించాడు, తృణావర్తుడు మరణించాడు, చాణూరకుడు మరణించాడు, చాణూరుడు, ముష్టికుడు ఒక్కొక్కళ్ళు మరణిస్తుంటే కంసుడు చివరికి భయపడి 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 చిట్ట చివరికి మరణించాడు. ఎందుకు ఆ ప్రయత్నం చేయాలి? ఎందుకు ఆ స్థితి తెచ్చుకోవాలి? 7 రోజుల్లో చచ్చిపోతామని చెప్పి పరీక్షన్ మహారాజు గారికి శాపమిస్తే నాకు 7 రోజుల కాలం ఉన్నది అని చెప్పి నేను ఏది ఈ 7 రోజులలో విన్న కారణం చేత ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో నాకు అటువంటిది చెప్పమని అడిగి ఇక మృత్యువు యొక్క సంబంధం లేకుండా మోక్షాన్ని పొందాడు. అష్టమ గర్భానికి చచ్చిపోతావురా అన్నారు. 8వ గర్భానికంటే గర్భానికి గర్భానికి మధ్య అథవా సంవత్సరమున్నర కాలం ఉన్నా కూడా ఖచ్చితంగా 12 ఏళ్ళు బతికుంటాడు. 12 ఏళ్ళు బతికుంటావురా అని చెప్పిన వాడికి రాత్రి పగలు అష్టమ గర్భం వస్తుందని భయపడి 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 చచ్చి బతికాడు కంసుడు. ఎవరు అదృష్టవంతులు? భాగవతంలో 7 రోజులు బతికిన పరీక్షిత్ కథగా భాగవతం లోకానికి అందింది. బతకడం రావాలి, చచ్చిపోవడం అప్పుడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అవుతుంది. అందుకే మతం చామిచ్చితాఘోరం తయాసౌ పురుషశ్రభా విదిత సహి ధర్మజ్ఞా శరణాగత వత్సల. బ్రతకడమే ఉందిరా. ఒంట్లో ఒప్పికొన్ననాడు ఆవు తింటున్న కుడితిలో చెయ్యి పెట్టి మినప్పొట్టు తినేసి మంచినీళ్ళు తగిన జీర్ణమైపోతుంది. నీ మలమూత్రములు నువ్వు విసర్జించుకోలేక మంచం మీద పడిపోయినప్పుడు మాత్రం మృత్యు అంత తేలికగా భగవంతుడు ఇవ్వకపోతే కష్టమేమిటో చేసిన పాపమేమిటో అనుభవంలోకి వస్తుంది. తారే రాజులు రాజ్యములు గెలవరే గర్వోన్నతి పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ గలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెల్ వరవం తలపరే ఈ కలమున్ భార్గవ. ఏమి భాగవతం? కృష్ణ భగవానుడు తన అవతార కాలమునందు ఎంత గొప్ప సందేశాన్ని సమాజానికి ఇచ్చాడు. ఎందుకురా నేనిచ్చిన దానితో సంతోషంగా బ్రతకకుండా ఎందుకు ధర్మాత్మల జోలికి వెడతావు? వెళ్ళవద్దు. ఆర్యహింస చేత ననగు కాదే. వింటాడా కంసుడు? పూతనని పంపించాడు. ఆ పూతన రేపల్లె అంతా తిరుగుతూ రేపల్లెలో ఎక్కడైనా పళ్ళురాని పిల్లలు ఉన్నారా, అంటే నిన్నగాక మొన్న పుట్టిన పిల్లలు ఉన్నారా, ఎక్కడైనా పిల్లల ఏడుపు వినపడుతుందా అని జాగ్రత్తగా వెతుకుతూ వెడుతోంది. ఇంతకు ముందే ఎందరో శిశువుల్ని చంపేసింది. ఆమె రేపల్లె వచ్చింది, నందవ్రజానికి వచ్చింది. ఆ యశోదాదేవి ఇంట్లో ఎవరో శిశువు జన్మించాడని వింది, అటుగా వెడుతూ వింది. ఆ ఇందులో చిన్ని కృష్ణుడు పడుకున్నాడు, ఇక్కడ ఉన్నాడో పిల్లవాడు, వీణ్ణి చంపాలనుకుంది. ఆమె కామరూపధారిణి, కావలసిన వేషాన్ని మార్చుకుంటుంది. చిరిమమ్మం బ్రతకంగ చూచుటకునై శృంగార వేషంబుతో నరుదే నోపునటంచు గోపికలు జిహ్వల్రాక మోహించి తత్పరలై చూడల తాంగిపోయికనియన్ పర్యంక మధ్యంబునన్ వరు భస్మానల తేచు దుష్ట సంభరణ ప్రారంభకున్నని ఆ పూతన ఆ యశోదాదేవి యొక్క ఇంట్లోకి వెళ్ళింది. వెళ్ళి పిల్లవాణ్ణి ఎత్తుకుని పాలివ్వడానికి సిద్ధపడుతోంది. ఆమె వీధిలో నడిచి వెడుతూ ఉంటేట అక్కడున్న గోపాల బాలురు గోపకాంతలు పాపం వాళ్ళు కాపక్ష్యం తెలియని వాళ్ళు, ఆవిడేమో గొప్ప వేషం కట్టింది, వాళ్ళు అనుకున్నారు శిరిమమ్మం బ్రతకంగ చూచుటకునై శృంగార వేషంబుతో నరుదేనోపనటంచు గోపికలు జిహ్వల్రాక మోహించి తత్పరలై చూడ లతాంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునంబరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకుం డింబకుం. మొట్టమొదట బోణి దుర్జనులను చంపడం మొదలుపెట్టినటువంటి పిల్లవాడి దగ్గరికి వెళ్ళింది. ఎలా
అంటే లక్ష్మీదేవిలా వేషం కట్టిందిట, కదులుతున్నటువంటి కుండలాలు, మంచి పట్టు చీర, సిగలో పెట్టుకున్నటువంటి మల్లెపూలు, ఆ మల్లెపూలలో ఉన్నటువంటి సువాసనకే ఆమె నడిచి వెడుతుంటే ఆ పైన తుమ్మెదలు ఎగురుతూ వస్తున్నాయిట. పాపం ఆ గోపాలవాలురు గోపకాంతలు అనుకున్నారు, లక్ష్మీదేవి మనని అనుగ్రహించడానికి నందవ్రజానికి వచ్చింది, ఇలా ఉంది, ఎంత అందంగా ఉందో ఎంత అందంగా ఉందో అని వాళ్ళు వెంటబడి అలా చూస్తున్నారు. అమాయకత్వం అమాయకత్వం, వీళ్ళకి కాపక్ష్యం ఉంటే కదూ ఇతరులలో ఉండేటటువంటి మోసపూరితమైన బుద్ధిని గ్రహించడానికి. మంచితనం ఉన్నవాడికి అంతటా మంచే కనబడుతుంది, చెడ్డతనం ఉన్నవాడికి లోకంలో అంతా చెడ్డే కనబడుతుంది. జీవితంలో పాఠం అనేటటువంటిది నేర్చుకోవడానికి అన్ని వేళలా గురువులు ఉండరు. మనసు సంస్కారవంతమైతే సంఘటనలు పాఠాలు చేసి మనుషుల్ని తీర్చిదిద్దుతాయి. నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని తన జీవిత చరిత్ర రాసుకున్నారు. ఆయనకి అన్ని దశాబ్దముల పాటు కారాగారంలో పెట్టినా సరే తనని ద్వేషించిన వాళ్ళని కూడా ద్వేషించకుండా ఉండగలిగిన ఓర్పు ఎందుకు వచ్చిందో తెలుసా? కేవలం ఆయన 11వ ఏట అనుకుంటాను, ఓ 10 మంది పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారు దక్షిణాఫ్రికాలో. ఆడుకుంటున్నప్పుడు గాడిదల్ని తీసుకొచ్చి, ఏదో ఓ గాడిదని తీసుకొచ్చేవారు, వంతులేసుకుని ఎక్కి గాడిద మీద తిరుగుతుండేవారు. అప్పటికి 10 మంది పిల్లలు గాడిద మీద ఎక్కి అలా తిరిగి వచ్చారు. 11వ వారు నెల్సన్ మండేలా, ఈయన కూడా గాడిద ఎక్కారు. ఆ గాడిదకి ఏమనిపించిందో, దానికి మండేలా అని మొగ్గడం ఇష్టం లేదు. అదేం చేసిందంటే, ఏదో ఎత్తి కింద పారేయాలంటే పారేయచ్చదు, అలా పారేయలేదు, పక్కనున్న ముళ్ళ పొదలోకి పరిగెత్తుకుంటూ తీసుకెళ్లిపోయి తాను తల వంచుకుని నడుస్తూ నెల్సన్ మండేలా ఒళ్ళంతా ముళ్ళు గీరుకుపోయేటట్టు చేసేసి ఆ ముళ్ళ పొదలో పారేసి బయటికి వెళ్ళి నించుంది. పిల్లలందరూ పకపక పకపక నవ్వుతున్నారు. అక్కడ రాసుకున్నారు మండేలా, నాకప్పుడు కోపంతో ఆ పిల్లల్ని తిట్టాలి, నేను పడిపోతే మీరు నవ్వుతారా అని. గాడిద మీద కోపం పెట్టుకుని గాడిదని కొట్టాలి. కానీ నాకు ఈ 2 ఆలోచనల కన్నా ఒక గొప్ప ఆలోచన వచ్చింది. 10 మందిని మోచిన గాడిద నన్ను మోయడానికి ఇష్టం లేకపోతే ఎక్కించుకోకుండా ఉండొచ్చు, ఎక్కగానే కింద పడేయచ్చు. ఇంత దారుణంగా ముళ్ళ పొదలోకి తీసుకొచ్చి ముళ్ళల్లో ఈడ్చి పారేసి తాను బయటికెళ్ళి నిలబడక్కర్లేదు. నాకు ఈ గాడిద పారవేసిన విధానం ద్వారా ఒక సందేశం అందింది జీవితంలో. ఒకరితో విభేదించవలసి వస్తే వారు చిన్నతనం పొందేలా, తల ఉంచుకునేలా వారిని ఘోరంగా అవమానించి తన అసమ్మతిని ప్రకటించక్కర్లేదు. నేను మీతో విభేదిస్తున్నానని చెప్తే చాలు, ఈ గాడిదలా నేను మాత్రం ఎప్పుడూ నా జీవితంలో ఎవరినీ అవమానించను, విభేదిస్తానేమో కానీ అవమానించను అని తీర్మానం చేసుకున్నారు. దశాబ్దాలు కారాగారంలో పెట్టినా సరే అదే సహనాన్ని చూపించారు. జీవితాన్ని ఉరిపిడి పెట్టుకోవడానికి, జీవితాన్ని వృద్ధిలోకి తెచ్చుకోవడానికి అన్ని వేళలా ఆచార్యోపదేశములే అక్కర్లేదు. జీవితంలోని సంఘటనలు చాలా హృదయమునందు ఆర్ద్రత ఉంటాయి. వాళ్ళ ఆర్ద్రత అటువంటిది గోపకాంతలది, గోపాల బాలురిది. వచ్చినది పూతనైనా వాళ్ళకి లక్ష్మీదేవి కనపడింది ఆ వేషంలో. వాళ్ళు కాపక్ష్యంలో, మన ఊరు ఎప్పుడు ఇలాంటి వాళ్ళు రాలేదు కదా, ఇలా ఎందుకు వచ్చారు అని నిలబెట్టి నకసిక పర్యంతం పరీక్ష చేసి, నీ ఐడి ఎక్కడుంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇన్ని అడగడం పాపం వాళ్ళకి రాదు, అమాయకత్వం. అందుకని శరి మమ్మం బ్రతకంగా చూచుటకునై శృంగార వేషంబుతో నరుదే నోపునటంచు గోపికలు జిహ్వల్ రాక మోహించి తత్పరలై చూడ లతాంగి పోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకుం ఢింబకున్. ఎంత పెద్ద మాట వేస్తారో పోతన గారు, బూది కప్పిన నిప్పుకణిక అక్కడ పర్యంక మధ్యంబునన్ ఉయ్యాల్లో పడుకునున్నాడు. ఆవిడ అనుకుంటోంది ఆ బూది కప్పిన నిప్పు పసిపిల్లాడు అనుకుంటోంది, కానీ ముట్టుకుంటే కాలుతుంది, బూది కప్పింది కానీ లోపల నిప్పు ఉంది, వాడు పరమాత్మ. ఆవిడికి తెలియదు, కానీ పసిపిల్లవాడుగా ఉన్నా కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే ఆయనకి తెలియదు వచ్చిందెవరో, ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంసిని గొంతు గంటెడి విషం బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విషమూని వచ్చుట మదిం చింతించి లోనవ్వుచున్ కాలంగీల కదల్పరాని కరణిన్ కన్మోక్షి గుర్పెట్టుచున్. పరమేశ్వరుడు ఈ బాహ్యనేత్రాలతో చూడడు, అందుకే దక్షిణాయనంలో 6 నెలలు నిద్రపోతుంటాడు. అది తామసిక నిద్ర కాదు, నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణీ జాగరూకం. లోపలి చూపుతో మన లోపలికి చూస్తూ ఉంటాడు, వీడి హృదయ శుద్ధి ఎంత ఉన్నది చూస్తూ ఉంటాడు. గభీరే కాసారే విశది విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమర్ధం జడమతి సమర్పే చేత సరసిమానాథ భవతే సుఖేనావస్థాతుం జనయ్య నజానాతి కిమహో అంటారు శంకరులు శివానందలహరిలో. మనశ్శుద్ధిని చూస్తాడు పరమాత్మ. అందుకని ఆయన
కన్నులు మూసుకుని పసిపిల్లవాడిగా తన కాళ్ళు తన చేతులు తాను కదపలేని వాడిలా, తనని తాను రక్షించుకోలేని వాడిలా, తన చెయ్యి తీసి తన నోటి దగ్గర పెట్టుకోవడం చేత కాని వాళ్ళ, నిద్రపోతున్నప్పుడు పొట్ట కిందకి తన చెయ్యి విడిపోతే ఆ చేతిని పైకి తీసుకోవడం కూడా చేత కాని వాడిలా, పైగా పసిపిల్లలు నిద్రపోతున్నప్పుడు చిన్న గుర్రు పెడతారు, అలా గుర్రు పెడుతూ కన్మోక్షి గుర్రుపెట్టుచు, కన్నులు ముయ్యడం రాని పరమాత్మ కన్నులు మూసినటువంటి వాడై గుర్రు పెట్టి పడుకున్నాడు. ఇంత గుర్రు పెట్టి ఆయన నిద్రపోతుంటే ఆవిడొచ్చింది. ఆవిడొచ్చి ఈ పిల్లవాడు ఎంత అందంగా ఉన్నాడు అనుకుంది. ఎంత రాక్షసైనా పరమాత్మ సౌందర్యం ఆకర్షణ, అది ఆకర్షించి తీరుతుంది. అందుకని ఆవిడంది, నాచనుబాలొక గుర్కెడు ఓ చిన్ని కుమారత్రావు మొయ్యన పిదపన్ నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలిన దలాక్ష. ఎంత బాగా నిద్రపోతున్నావురా పిల్లడా, ఎంత అందంగా ఉన్నావురా, ఏది నేను ఇంత అందమైన వేషం కట్టాను, దానికి ఒక ప్రయోజనం ఏమిటి, నిన్ను చంపేయడమే, రెండు గుక్కలు పాలు తాగు నా దగ్గర, నీ అందం తెలుస్తుంది నా అందానికి అర్థం తెలుస్తుంది, అంటే నేను ఇంత అందంగా వచ్చింది నిన్ను చంపడానికి, రెండు గుక్కలు పాలు తాగు, అందమంతా వికటించి కళ్ళు తేలేసేస్తాం. పైగా అందులో నిద్రాకాలిక సౌందర్యం మరీ ఎక్కువగా ఉంటుంది భగవంతుడిది. అందులో కృష్ణావతారం దగ్గరికి వచ్చేటప్పటికి మరీ విచిత్రం, ఎందుకంటే పాపం ఆయన్ని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఈ జోజో శబ్దాన్ని పోతన గారు యథాతథంగా ఆంధ్రదేశంలో ఉన్న సంస్కృతిని తీసుకొచ్చేశారు. జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణేందు వదన జోజో యనచున్. వాళ్ళు ఏదో ఒళ్ళో పడుకోబెట్టుకుని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆ పిల్లవాడిని జో 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 అంటూ ఊపుతున్నారు. తొడ మీద పడుకోబెట్టుకుని బోర్లా పడుకోబెట్టుకుని ఇలా 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 జో కొడుతూ తొడ ఊపుతూ అంతా నిద్రపుచ్చిన తర్వాత ఎక్కడా కదలటం లేదా మయ్య పడుకున్నాడేమో అనుకుని ఇలా ఎత్తి చూస్తే పత్తికేయిల్లా కళ్ళు తెరుచుకుని ఉండేవాడు. ఏదో ఉయ్యాల్లో పడుకోబెట్టి మళ్ళీ జో జో కమలదలిక్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లవకర పద జో జో పూర్ణేందు వదన జో జో యనచున్నది ఉయ్యాల ఊపుతుంటే ఎక్కడ కిక్కురు మనకుండా ఉండేవాడు. అమ్మాయ పడుకున్నాడు యశోద అని ఇలా విప్పి చూస్తే చక్క కళ్ళు తెరిచి నవ్వేవాడు. ఏమిటి యశోద ఈ పిల్లాడు ఏం చేశాడు నిద్రపోడు, ఇదేం పిల్లాడు మా నీ కొడుకు అని చెప్పి వాళ్ళు వదిలేశారు. పాపం ఆవిడేం చేస్తుంది, ఆవిడైనా మరి పడుకోబెట్టాలిగా, బోర్లా పడుకోబెట్టి వీపు మీద గట్టిగా రెండు చేతులతో జో కొడుతూ తొడ ఊపుతూ ఆవిడ జో 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 అని పడుకోబెట్టేస్తోంది. ఆయన ఆలోచించేట, లోకములు నిదురపోవగత నిదురింపని శుభగుడు జోకొట్టు శుభగుడు రమణులు జోకొట్టి పాడ నిదురంగైకును క్రియ నూరకుండె కనుదెరవకయున్. ఇదేమిట్రా, క్షీరసాగర మధనంలో మందర పర్వతాన్ని వీపు మీద పెట్టి పోసినప్పుడు కూడా పెట్టనంత మంట వీళ్ళు జో 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 అని కొట్టేస్తున్నారు, వీపు మీద దేనికి కొడుతున్నారని ఆలోచించేట. ఊహో, వీళ్ళకు అలవాటు ఉంది చీకటి పడితే నిద్రపోతారు, నేను నిద్రపోతే లోకాలని రక్షించేవాడేవాడు, నాకు నిద్ర అలవాట్లేదు, నేను ఎప్పుడూ లోకరక్షణ చేస్తూ ఉంటాను, వీళ్ళు నన్ను నిద్రబొమ్మని జో కొట్టేస్తున్నారు, కళ్ళు తెస్తే ఇలాగే కొడతారులా ఉందని నిద్రపోయిన వాళ్లే కన్ను మూసేట. నాచనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమారత్రావు మొయ్యన పిదపన్ నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నిలినదలాక్ష. అందంగా నిద్రపోతున్నావు పిల్లాడా, ఒక్క గుక్కెడు పాలు నా స్తన్యములోంచి తాగరా, తాగితే నీ అందం తెలుస్తుంది నా అందం వేషం తెలుస్తుంది అని ఆ పిల్లవాడిని గబగబా అందుకుని కింద కూర్చుని తొడ మీద పడుకోబెట్టుకుని స్తన్యం వాడి నోట్లో పెట్టి పాలివ్వడానికి ప్రయత్నిస్తోంది పూతన. అక్కడే ఉన్నారు పాపం యశోద రోహిణి మొదలైనటువంటి వాళ్ళు. వాళ్ళు పొరుగు పొరుగున వచ్చారు. అదేమిటమ్మా నువ్వు పాలిస్తున్నావు, మా పిల్లవాడు అన్యుల యొక్క పాలు తాగడు, తల్లిని నేనున్నాను నేనివ్వాలి కానీ నువ్వు స్తన్యం ఇస్తావేమిటి, తప్పు అలా ఇవ్వకూడదు పిల్లవాడిని. వాళ్ళు గబగబా గట్టిగా అరుస్తూ పిల్లాడిని తీసుకోబోతున్నారు. కానీ ఈమె గబగబా పిల్లవాడి నోట్లో స్తన్యం పెట్టడం కోసమని వాడికి పాలిచ్చేయడం కోసమని ప్రయత్నం చేసి పిల్లవాడిని ఒడ్లో పడుకోబెట్టుకుని వాడిని కదిపి లేపేసి వాడి నోట్లో స్తన్యాన్ని ఉంచుతోంది. ఆయన లౌకికంగా ఉండేటటువంటి పసిపిల్లలు నిద్రలేస్తున్నప్పుడు ఎంత మారాంచేస్తూ నిద్రలేస్తారో అంత నటించాడు. అబ్బో ఏమి పోతన గారు, ఏమి దర్శనం పొందారండి మహానుభావుడు. మేల్కొన్న తెరగున మెల్లన కను విప్పి క్రీగంట చూచచగి దిశ నీల్గి ఏదో అదరంబున చేతుల అకసంబున జాల్చి ఉదిగిలియాకున్న యుజనూది బిగుచన్ను కవకేలక బళ్ళించి పీడించి గుక్క గుక్కకు గుటుకు గుటుకుమనుచు ఒక రెండు గుక్కలను విధ ప్రాణముల సహితము మేనిలో సత్వమెల్ల త్రావి నదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుడ క్రియవాడవివు కాదు శిరముని జిమ్మ తిరుగుచు నిలువక శిరమువాల ఇతర బాలుర క్రియవాడవివు కాదు చన్ను విడువుము విడువుము చాలు ననుచు. ఏమీ తెలియని పిల్లవాళ్ళ ఆయన మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రిగంట చూచుచు గిదిసి నీల్గి ఏదో అమ్మ
ఇంకా దర్శనానికి వెళ్ళిపోవాలి వైకుంఠంలోకి, ఇవరే మళ్ళీ పాలని ఏడుస్తూ పడుకున్నాడు పిల్లాడిని, కాసిన పాలు ఇచ్చేసి తీసుకొస్తాను, మళ్ళీ ఎంతసేపు పడుతుందో వైకుంఠంలోంచి ఆనంద నిలయంలోకి వెళ్లే వరకు వీడు మధ్యలో లేచి పాలని ఏడుస్తానని చెప్పి బలవంతంగా నిద్రపోతున్న పిల్లాడికి పాలు ఇవ్వడానికి ప్రయత్నించినటువంటి తల్లిలా, పోతున పాలివ్వడానికి ప్రయత్నిస్తుంటే ఏదో నిద్ర లేవలేక లేచిన వాళ్ళ ఇలా విప్పలేక విప్పలేక కళ్ళు విప్పి కళ్ళు మూసి ఓ పెద్ద ఆవలింత బోచినోరు తెరిచి ఆవలించి రెండు చేతులు ఇలా ఆదరంతో ప్రేమతో పైకెత్తినట్టు ఆకాశం వేపుకెత్తి ఆ రెండు చేతులు ఏదో ఇలా విరుచుకున్నట్టుగా నడుం పైకెత్తి రెండు కాళ్ళు ఇలా చాపి పూల పొట్లాల్లా ఉన్నటువంటి ఆ చిన్ని చిన్ని పాదాలు ఏదో మినపకాయల్లా ఉన్నటువంటి ఆ సన్న సన్న వేళ్ళు ఆ చిట్టి బొట్టన వేలు అది కొంచెం వంగి దాని మీద గోరు చిన్నతనంలో పడిశం పట్టినప్పుడు అమ్మ తన చీర కొంగులో తిరిపి చిన్న పొట్లం కట్టి అందులో కర్పూరం బియ్యం కలిపి ముక్కు దగ్గర పెడితే ఉన్న పొట్లంలా ఉన్నటువంటి ఆ వేళ్ళు ఇంత అందమైనటువంటి వాడు ఓసారి ఒళ్ళు విరిచి చేతులెత్తి ఆదరమ్మున చేతులు అకసమ్మున దాల్చి ఎదిగిలి ఆకొమ్మ యోజనూది బిగుచన్ను కవకేల కబళించి పీడించి గుక్క గుక్కకు గుటుకు గుటుకు మనుచు చెయ్యెత్తి అమ్మ యొక్క స్తన్యం మీద వేసిన వాళ్ళ వేసి సన్నటి వేళ్లతో ఏదో పట్టుకున్నట్టుగా పట్టుకుని నోట్లో పెట్టుకుని గుటుకు గుటుకుమని అందులో పిల్లలు పాలు తాగుతున్నప్పుడు అని గుటక్కుమని చప్పుడు వినపడుతుంటుంది. అలా గుటుక్కు గుటుక్కుమని రెండు గుటకలతో పాలు తాగేటప్పటికి మీనిలో సత్వమెల్ల ఆ పాలతో పాటుగా దాని యొక్క ప్రాణములను కూడా తాగేస్తే అడిలిపోయి ఒళ్ళంతా నీరసం వచ్చి సంధిబంధములు విడిపోయి గిలగిలా తన్నుకుని దిమ్మ తిరుగుచుడిలు ఒక శిరమువాల ఇతర బాలుర క్రియవాడ వివు కాదు చన్ను విడుము విడువుము చాలు ననుచు. ఊరినాయనో ఇంతమంది పిల్లల్ని చంపేశాను కానీ ఇదేం పిల్లాడు వీరా నన్ను చంపేస్తున్నా వదులు వదులు అంటుంది ఆవిడ. పట్టి వీడు వరాదు నా చెయ్యి అంటాడు త్యాగరాజస్వామి. ఆయన పట్టుకుంటే వదులుతాడా? ఆయన పాలు తగేశాడు, రెండు గుక్కలలో దాని యొక్క ప్రాణములను కూడా లాగిపారేశాడు. నిజస్వరూపంతో షట్క్రోశ దీర్ఘమై పడిపోయిందంటే 12 మైళ్ళ దూరం పడింది ఆవిడ శరీరం. కొన్ని వందల చెట్లు నుగ్గైపోయి దారుణ లంగల దంతదండంబులు నగగహ్వరము బౌలు నాసికయును గడ్డశైలాకృతి కలకచ యుగమును విరిసితూనెడు పల్ల వెంట్రుకలును ఏదో ఆ చీకటి నూతుల జనయునేత్రంబులు పెనుదిబ్బ పోలెడు పెద్ద పిరుదు అంత భయంకరమైన ఆకారంతో కలిసి షట్క్రోచ దీర్ఘమై కలిసి చూడ గోప బాల బాలికలు భయముంద. ఆమె భయంకరమైనటువంటి శరీరంతో నేల మీద పడిపోయింది. దారుణలంగల దంత దండంబులు నగగహ్వరము బోలు నాశికయును నాగేటి చాలంటారే నాగలికి పెద్ద దుంగలా ఉంటుంది చెక్క భూమిలో ఉరుసుకుంటూ వెళ్ళిపోతుంది అటువంటి కోరలు కొండ గుహ ఎలా ఉంటుందో అటువంటి ముక్కు కన్నాలు దారుణలంగల దంత దండంబులు నగగహ్వరము బోలు నాశికయును గండశైలాకృతి కలకుచ యుగమును విరిషితూనెడు పల్ల వెంట్రుకలును పెద్ద పెద్ద శిలలు ఎలా ఉంటాయో అటువంటి స్థనములు ఎర్రటి జుత్తు పొదలలో అల్లుకున్నటువంటి తీగల్లాగా జుత్తంతా చెదిరిపోయింది. చీకటి నూతుల జనయునే త్రంబులు పెనుదిబ్బ పోలెడు పెద్ద పిరుదు. చీకటి నూతులు నూతుల్లో నీళ్లు కనపడవు, కట్టిక చీకటిగా ఉంటుంది. ఆ తాడు వదిలేస్తే అలా వెళ్ళి 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 ఎప్పటికో వెళ్ళిందని గుర్తు నీళ్లలోకి. ఏదో పెద్దాపురంలో నేనున్న రోజుల్లో అలా తోడేవాళ్ళ నీళ్లు. ఆ నీళ్లు పట్టుకుని ఆఖరికి ఏం చేస్తారంటే తాడు పెట్టి తోడలేక తాడట్టుకుని ఎద్దు వెళ్ళిపోయినట్టే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత బకెట్ పైకి వస్తున్నప్పుడు భార్య అక్కడి నుంచి ఆగన్నట్టు ఆయన అక్కడ ఆగుతాడు. అప్పుడు ఆ బకెట్లో నీళ్లు తీసి పోసుకుంటారు బిద్దెలు. ఆ నీళ్లు కనపడవు, చీకటి కనపడుతుంది. ఎక్కడో ఉంటాయి నీళ్లు. చీకటి నూతుల జనయునేత్రంబులు పోతనగారు రాయలసీమలో ఎక్కడ చూశారో మహానుభావుడు. చీకటి నూతుల్లో ఉన్నటువంటి నేత్రములు అంటే గుడ్లు అంతా వెనక్కి పోయి పెనుదిబ్బ పోలెడు పెద్ద పిరుదు. ఏదో పెద్ద దిబ్బలా ఉన్నటువంటి పిరుదు. అంత భయంకరమైనటువంటి రూపం కలిసి షట్క్రోశ దీర్ఘమై కలిసి చూడ గోప గోపీజనంబులు బెగడుచుండిరి మనమున బెదరు కదిరి. ఆ 12 మైళ్ళ దూరం ఆవిడ శరీరం పడిపోయింది. అయితే అనండి, నిన్న కాక మొన్న పుట్టిన పిల్లాడు కదా, కళ్ళు కూడా విప్పనడం విప్పడం రానటువంటి పిల్లవాడు కదా, ఇంత పెద్ద పూతనని చంపేశాడా అంటే మనకు అనుమానం వస్తుందేమో అని పోతన గారు ఒక అద్భుతమైన పద్యం వేశారు. విషధర రిపు గమనునికి ని విషగళసకు నినికి విమల విషశయను నికిన్ విషభవ భవ జనకు నికి ని విషకూచను విషము గునుట విషమే తలపన్ అన్నారు. ఆయన విషధర రిపు గమనునికి ని విషాన్ని ధరించేది పాము. పాముకి శత్రువు రిపు ఎవరు? గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి మీద ఎక్కి తిరిగేవాడికి విషధర రిపు గమనునికి ని విషగళశయనునికి ఆ
పెద్ద పాము ఆదిశేషుడి మీద పడుకోవడం అలవాటైనటువంటి వాడికి శేషశయనంగా ఉండేటటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి విషగలశయనునికి, విమల విషశయనునికి, విషగల సకునికి కంఠంలో విషం పెట్టుకున్నటువంటి వాడెవరున్నాడో వాడు స్నేహితుడుగా కలిగిన వాడు. కంఠంలో విషం పెట్టుకున్నవాడంటే ఆయన తప్పు జీవనం ఉన్నవాడని అర్థం చేసుకోకూడదు. లోకముల యొక్క హితం కోసమని చెప్పి ఒకసారి హాలాహలాన్ని తీసుకొచ్చి తన కంఠంలో పెట్టుకున్నటువంటి పరాత్పరుడైనటువంటి పరమేశ్వరుడు, శ్రీకంఠుడు, నీలకంఠుడు, మహానుభావుడు ఆ శివుడు ఎవరున్నాడో శ్రీకృష్ణుడికి పరమమిత్రుడు, స్నేహితుడు. కాబట్టి విమల విషశయనునికి, విషభవ భవ జనకునికి, విషములంటే నీళ్లు, భవ అంటే అందులోంచి పుట్టినవాడు బ్రహ్మగారు, విషభవ భవ జనకునికి నీళ్లలోంచి పుట్టిన తామర పువ్వు, తామర పువ్వుల్లోంచి పుట్టినటువంటి బ్రహ్మగారికి, జనకుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి, విషకుచ చను విషము కొనుట విషమే తలపన్, ఒక స్థన్యంలో ఉన్నటువంటి విషాన్ని తాగేయడం పెద్ద లెక్క, తాగేసేళ్ళేమయ్యా అంత మెంగెట్టుకుంటాం ఎందుకు, అంత ఆశ్చర్యం ఎందుకు దాంట్లో. కాబట్టి విషధర రిపు గమనునికి, విషగళ్ళ సకునికి, విమల విషశయనునికి, విషభవ భవ జనకునికి, విషకుచ చను విషము కొనుట విషమే తలపన్. ఈలోగా నందాదులందరూ కూడా అక్కడికి వెళ్ళారు. పాపం ఆ వసుదేవుడు ఉన్నటువంటి మధురా నగరానికి వెళ్ళారు, ఏదో కప్పం కట్టడానికి కంసుడికి. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. ఆయన చమత్కారంగా మాట్లాడాడు, నాకు పుట్టిన పిల్లలందరినీ కంసుడు చంపేశాడు, నీ కొడుకు పుట్టేట సంతోషంగా ఉన్నావా అన్నీ చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. అనేక ఉపద్రవములు వస్తాయి, ఆయనకి తెలుసు కృష్ణుడిని చంపడానికి కంసుడు ప్రయత్నిస్తున్నాడని. ఎందుకు ఇంతసేపు ఇక్కడ ఉంటావు, గబగబా బయలుదేరి వెళ్ళిపోండి, రక్షించుకోండి ఆ పిల్లాన్ని అన్నాడు. గబగబా బయలుదేరి వచ్చేస్తున్నారు నందాదులు. వస్తుంటే వాళ్ళు నందవ్రజంలోకి ప్రవేశిస్తుంటేనే పెద్ద శరీరం పడిపోయింది. అయితే అంత పెద్ద శరీరం పడిపోతే కృష్ణుడు ఏం చేస్తున్నట్టు అంటే, ఈ చిన్ని కృష్ణుడు ఏమీ తెలియనటువంటి వాళ్ళ 12 మైళ్ళ దూరం పడిపోయినటువంటి ఆ పూతన శరీరం స్థన్యం మీద ఎక్కి ఏమీ తెలియని అమాయకుళ్ళ ఆడుకుంటూ దొంగ ఏడుపు ఒకటి ఏడుస్తున్నాడు. పాపం వెతుక్కుంటూ వస్తున్నారు యశోదాదులు, ఏడి 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 అక్కడ కనబడ్డాడు. నేలంగూలిన మేటి పెందురుముపై నిర్భీతి క్రీడించో బాలారమ్మని మూపు చేర్చుకుని సంస్పర్శించి ఆరార్చుతును గోలాంగూలము దిప్పి గోరజములన్ తల్లి తద్భయంబలది రాపన్ రెండు నా మంబులన్. కృష్ణ హరే, శ్రీ కృష్ణ హరే, హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే.